వ్యక్తిత్వ వికాసం వల్ల మనిషి వికాసం అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశానికి మంచి యువత అందించడంతో పాటు వారి ద్వారా దేశం అభివృద్ధి పదంలోకి అడుగు పెడుతుందని జేసీఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గురుదీత్ సింగ్ సాహ్మే పేర్కొన్నారు. కాకినాడ జేసీఐ అధికార పర్యటనకు విచ్చేసిన జేసీఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గురుదీత్ సింగ్ సాహ్మే అధికార పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా గురుదీత్ సింగ్ సాహ్మేకు జేసీఐ పోర్టు, కాకినాడ క్వీన్స్, కాకినాడ యువ, కాకినాడ మైల్ స్టోన్ సభ్యులు చెండాయి మేళంతో ఘన స్వాగతం పలికారు. తొలుత వివేకానంద పార్క్ వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డును ప్రారంభించారు. జేసీఐ కాకినాడ పర్యటనకు విచ్చేసిన అతిథులకు సభ్యులు పూలమాలలు వేసి కిరీటం పెట్టి ఫైర్ క్రాకర్స్ మధ్య వేదిక వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా గురుదీత్ సింగ్ మాట్లాడుతూ కాకినాడలోని జేసీఐ కాకినాడ పోర్ట్, కాకినాడ క్వీన్స్, కాకినాడ యువ, కాకినాడ మైల్ స్టోన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. జోన్ ప్రెసిడెంట్ గంసా సురేష్, జోన్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్, టూర్ కోఆర్డినేటర్ నూకరాజులు వేదికను అలంకరించారు. జేసీఐ కాకినాడ యువ అధ్యక్షులు తేజానాయుడు అధ్యక్షత వహించగా గురుదీత్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్లు హర్షిత, క్వీన్స్ ప్రెసిడెంట్ జాహ్నవి, మైల్ స్టోన్ ప్రెసిడెంట్ మౌనిక, జోన్ అడ్వైజర్ జ్యోతి శ్రీధర్, శ్రీవల్లిక, ఎంవీఆర్ మోహన్ కుమార్, భూశంకర్, శ్రీనివాస్ సెక్రటరీ, డాక్టర్ తన్మయి, అజయ్, విజయ్ ట్రెజరర్ శ్రీనివాస్, అశ్విని ప్రాజెక్ట్ చైర్మన్, ఆదిత్య, విహారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్పెషల్లీ ఫర్ 18 ఇయర్స్ టు 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ వి హావ్ అవర్ అలుమ్నై క్లబ్ యాస్ వెల్ దట్ ఫర్ అవర్ సీనియర్ మెంబర్స్ ఫర్ ఆల్ ది అసోసియేషన్ మెంబర్స్ హూ లవ్ అవర్ ఆర్గనైజేషన్ దే కెన్ స్టిల్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ యాజ్ అన్ అలుమ్నై క్లబ్. వాట్ వి డూ ఇస్ వి క్రియేట్ లీడర్స్ ఫర్ ది టుమారో. Our purpose, we provide opportunities, development opportunities, leadership development opportunities to the individuals, to the youth, in order to improve their lifestyles, in order to support them, empower them, especially in the struggling phase, that is the 18 to 40 years of age. That is the main purpose of Junior Chamber International. It is an international organization, as you can see it in the name. We are spread across more than 120 countries and JCI India is one of the largest national organization of Junior Chamber International. We are here on Kakinada JCs. We have four local organizations here. Kakinada Fort, Kakinada Queens, we have Kakinada Yuva and Kakinada Milestones. These are the four local organizations that we are running smoothly and providing development opportunities to the community of Kakinada and Andhra Pradesh. ఈ రోజు మా జేసీఐ ఆర్గనైజేషన్ కి వరల్డ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి ఉన్నాడు. అలాగే జేసీఐ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు ఆ జేసీఐ వైస్ ప్రెసిడెంట్ జేసీఐ అనిరుద్ శుక్లా ఈ కాకినాడ నుంచే ఉన్నారని చెప్పుకోవడం కోసం మేము చాలా గర్వపడుతున్నాం. వరల్డ్కి జేసీఐ వైస్ ప్రెసిడెంట్గా కాకినాడ నుంచి ఒక వ్యక్తి వెళ్ళాడు. అలాగే ఇండియా నుంచి ఒక వ్యక్తి వరల్డ్లో ఉన్నటువంటి 125 కంట్రీస్కి ఉన్నటువంటి జేసీఐ ఆర్గనైజేషన్స్కి ప్రెసిడెంట్గా వెళ్ళడం జరిగింది. ఇదంతా గొప్ప కారణం, ఇదంతా లీడర్షిప్ ఆపర్చునిటీస్ క్రియేటెడ్ బై ఆపర్చునిటీస్ ప్రొవైడెడ్ బై జేసీఐ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ముఖ్యంగా ఏం చేస్తుందంటే లీడర్షిప్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది, బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. యంగ్స్టర్స్ వాళ్ళుగా డెవలప్ అయ్యి తద్వారా సమాజానికి సేవ చేయాలి, ముందు డబ్బులు ఇచ్చేసి డబ్బులు పంచి సేవా కార్యక్రమాలు చేయడం కాదు, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి, తద్వారా సమాజానికి సేవ చేయండి అనేటువంటి మెయిన్ దృక్పథంతో మా సంస్థ ముందుకు పనిచేస్తుందండి. ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి జేసీఐ కాకినాడ పోర్ట్ కానివ్వండి, కాకినాడ క్వీన్స్ కానివ్వండి, కాకినాడ మైల్ స్టోన్స్, కాకినాడ యువ, ఈ నాలుగు స్వచ్ఛంద సంస్థలు చాలా వారి శక్తివంతులా కృషి చేస్తూ సమాజంలో యువతని ముందుకు తీసుకెళ్లాలి, యువతకి అన్ని రకాలటువంటి అవకాశాలు కల్పించాలి అన్నటువంటి కార్యక్రమంలో వాళ్ళు ముందుకు తోడ్పడుతున్నారు. వారికి మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారి ద్వారా, అలాగే జేసీ ఇండియా తరఫున మా